పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు ఇవాళ ఈ వీడియోలో మనం ఐపీఓస్ ఈ వారంలో చాలా ఐపీఓస్ వస్తున్నాయి దాదాపు పది రకాల ఐపీఓస్ వస్తున్నాయి వాటి గురించి మనం తెలుసుకుందాం అసలు బేసిక్ గా ఐపీఓకి సెకండరీ మార్కెట్ కి స్టాక్ ఎక్స్చేంజ్ కి తేడా ఏంటి అని చూస్తే మనం జనరల్గా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి బిఎస్సిలో కానీ ఎన్ఎస్సిలో కానీ మనం షేర్లన్నీ కూడా ట్రేడింగ్ చేస్తుంటాం లేదా ఇన్వెస్ట్ చేస్తుంటాం వాటిని సెకండరీ మార్కెట్ అంటాం అంటే ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీలని వాళ్ళు ముదుపర్లందరూ కూడా షేర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఎక్స్చేంజ్ ద్వారా దాన్ని సెకండరీ మార్కెట్ అని మనం బిఎస్సి ఎన్ఎస్సి ద్వారా చేస్తుంటాం అదే ఇప్పుడు ఓపెన్ ఆఫర్ అంటే ఆఫర్ ఫర్ సేల్ అంటాం లేదా ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఫస్ట్ టైము డైరెక్ట్గా కంపెనీసే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ వ్యాపార కార్యకలాపాల కోసం వాడే వాడటాన్ని ఐపీఓ అంటాం అది మనందరికీ తెలిసిందే ఇవాళ ఈ ఐపీఓలు దాదాపు ఈ వీక్ ఒక పది ఐపీఓ కంపెనీలు వస్తున్నాయి వాటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం వాటిల్లో ఏంటంటే వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ ఇది ఛత్తీస్గఢ్ ప్రధాన కేంద్రంగా స్పాంజ్ ఐరన్ ఎంఎస్ బిల్లెట్స్ టీఎంటీ బార్స్ ఇలాంటివి తయారు చేసే కంపెనీ ఇది ఈ కంపెనీ ఈ నెల ఇరవై ఆరున స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిదిన ముగిస్తుంది అయితే దీని యొక్క ప్రైస్ బ్యాండ్ తీసుకుంటే వన్ నైంటీ ఫైవ్ నుంచి టూ నాట్ సెవెన్ వరకు నిర్ణయించారు అలాగే రీటైల్ మదుపరులు కనీసం డెబ్బై రెండు షేర్లు అయితే తీసుకోవాలి అలాగే ఎస్ఎంఈ విభాగంలో శివాలిక్ పవర్ కంట్రోల్ సిల్వన్ ఫ్లైబోర్డ్ మానస్ ఇన్ఫ్రాటెక్ విశామన్ గ్లోబల్ సేల్స్ ద మనీ ఫెయిర్ డివైన్ పవర్ పెట్రో కార్బన్ అండ్ కెమికల్స్ డిన్స్టైన్ టెక్ ఐపీఓలు ఇవన్నీ కూడా ఐపీఓలు ఈ వీక్లో వస్తున్నాయి అలాగే టోటల్ ఐపిఓ క్యాపిటల్ వచ్చి పంతొమ్మిది వందల తొంభై రెండు కోట్లు అలాగే ఇంకా ప్రధాన విభాగంలో స్టాన్లీ లైఫ్ స్టైల్స్ ఆఫర్ వచ్చి ఇరవై ఐదో తారీఖు ముగిస్తుంది అలాగే ఎస్ఎంఈ విభాగంలో ఎన్ న్యూట్రికా విన్ని ఇమ్మిగ్రేషన్ ఐపీఓలు ఇరవై నాలుగున మెడికాన్ ఆర్గానిక్స్ ఐపీఓ ఇరవై ఐదున ముగుస్తున్నాయి అలాగే ఇటీవల ఈ ఐపీఓ ముగించుకొని లిస్ట్ అయిన కంపెనీలు వచ్చి డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్ యాక్మే ఫిన్ ట్రేడ్ ఇండియాలో ఈ నెల ఇరవై ఆరున సూచీల్లో లిస్టింగ్ అవుతున్నాయి అలాగే ఇంకొక మేజరు ఐపీఓ వచ్చి అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ ఇది ఆఫీసర్ చాయిస్ విస్కీ తయారీ సంస్థ అయిన అలైడ్ బ్లెండర్స్ ఇది కూడా ఐపీఓ వస్తుంది జూన్ ఇరవై ఐదున స్టార్ట్ అయ్యి ఇరవై ఏడున ముగుస్తుంది అలాగే దీని యొక్క ధరలు వచ్చి రెండు వందల అరవై నుంచి రెండు వందల ఎనభై దాకా ఉన్నాయి ఇష్యూలో భాగంగా వెయ్యి కోట్ల తాజా షేర్లు ఈ ఆఫర్ ఫర్ సేల్లో ఐదు వందల కోట్ల షేర్లని ప్రమోటర్లు విక్ర వాళ్ళు విక్రయిస్తున్నారు రీటైల్ మదుపరులు ఏంటంటే కనీసం యాభై మూడు షేర్లు నమోదు చేసుకోవాలి ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేకపోతే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాక బెటరా అనేది ఒక పెద్ద డిబేటు అయితే ఏంటంటే ఈ కంపెనీని ఐపీఓలో కనుక మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏమేమి చూసుకోవాలి అంటే రైట్ కంపెనీలో కనుక మనకి ఇన్వెస్ట్ చేస్తే అది ఫర్ ఎవర్ కింద ఉంచుకోవచ్చు అంటే మీరు మినిమమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కనుక ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ చూసుకుంటే ఆ కంపెనీ కనుక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసి ప్రాఫిట్స్ ఇస్తున్నప్పుడు మీరు ఐపీఓలో అప్లై చేయొచ్చు అది కూడా ఫ్రీ అమౌంట్ అప్లై చేయాల్సి చేయండి అంటే మనము బారోడ్ చేసి కొంతమంది ఏంటంటే ఐపీఓలో నెక్స్ట్ లిస్టింగ్ అయినప్పుడు బాగా వస్తుంది కదా అని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బారోడ్ స్ట్రెంగ్త్ అలాగే బ్రోకర్స్ కూడా ఫండింగ్ చేస్తుంటారు అలాంటివి తీసుకున్నప్పుడు ఒకవేళ లిస్టింగ్లో కరెక్ట్గా కనుక రాకపోయినా లేకపోతే లిస్టింగ్ ఫెయిల్ అయినా చాలా ఇబ్బంది పడతాం అలాంటిది కాకుండా ఫ్రీ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మంచిగా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి చాలా వరకు ఏంటంటే ఐపీఓలు కొన్ని కంపెనీస్ తీసుకుంటే మనం ఫర్ ఎవర్ కింద కూడా ఉంచుకోవచ్చు అంటే ఐపీఓలో మనకి అలాట్మెంట్ అయితే ఇక జనరల్గా కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఆ కంపెనీ షేరు ఐపీఓ రేట్ కన్నా తక్కువ రాదు ఎప్పుడు ఎలాంటి కండిషన్లో అంటే అలా ఆ కంపెనీలు కనుక స్ట్రాంగ్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఆ కంపెనీలు ఐపీఓలు ఆ ఇష్యూ ప్రైస్ నుంచి లిస్టింగ్ అయిన మనకి అలాట్మెంట్ ప్రైస్ నుంచి తక్కువ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి అలాంటివి జరిగినప్పుడు తొందరపడి అమ్మాల్సిన అవసరం లేదు అంటిల్ అన్లెస్ మీకు ఫైనాన్షియల్గా అంటే చాలామంది ఏంటంటే ఊరికే రేటు పెరిగింది కదా అని అమ్మేస్తారు నెక్స్ట్ డే లిస్ట్ అయిపోయింది ఇది ఓకే టెన్ పర్సెంట్ పెరిగింది ట్వంటీ పర్సెంట్ పెరిగింది అలా అలాంటిది కూడా అవసరం లేదు కొంచెం ఫ్రీ అమౌంట్ ఉన్న వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్స్ కి వెల్త్ క్రియేట్ చేసినంత కూడా ఈ యొక్క ఐపీఓస్ ద్వారానే మంచి వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా ఈ జాగ్రత్తలని తీసుకొని ఈ ఐపీఓల గురించి మీరు డిసిషన్ తీసుకోవాల్సిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ కాల్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి